నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు. రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, ఎంఎస్సీ సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ యోగా, హైదరాబాద్. ఈరోజు ముఖ్యంగా ఒక వ్యాధిని తీసుకొని దానికి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి ఔషధాలు ఉన్నాయి, ఏ ఔషధాలు తీసుకుంటే ఆ అనారోగ్యము ఆరోగ్యంగా తయారవుతుంది, అలాగే చిట్కాలు కూడా చిన్న చిన్న ఏవి తీసుకుంటే బాగుంటుందో చూద్దాం. గురించి ఈరోజు సోరియాసిస్ గురించి చూద్దాం. సోరియాసిస్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే అంత ప్రాణాంతకంగా పనిచేస్తూ బాధపడుతుంటారు. అయ్యో ఇది వచ్చేసింది, నాకు ఎట్లా తగ్గుతుందో లేదో అనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్ ఎక్కువ. అంటే నార్మల్ స్కిన్ కనిపించదండి అంత, అంటే అరిచేయి మందంతో కూడా ప్యాచెస్ ప్యాచెస్గా ఉంటుంటుంది. కొంతమందికి కేవలం స్కాల్ప్ అంటే మాడు భాగంలోనే ఉంటుంది, కొంతమందికి అరిచేతులు అరికాళ్ళల్లో ఉంటుంది, కొంతమందికి ఒక్కొక్క భాగంలోనే ఉంటుంది, అక్కడి వరకు ఆగిపోతుంది, నడుము భాగంలో కొంతమందికి ఉంటుంది. ఏది వచ్చినా సరే స్కిన్ దీనికి పొట్టు పొట్టుగా రాలిపోతుంది, ప్యాచెస్. అంటే చేప పొలుసులు ఎలా పొట్టు పొట్టుగా రాలుతుంటుందో అట్లా రాలుతుంటుంది. ఇది దీర్ఘకాలికమైన వ్యాధిగా చెప్తుంటారు. ఆయుర్వేదం లోపల కూడా అష్టాదశ కుష్ఠరోగాలని ఒక చాప్టర్ ఉంటుంది, 18 varieties ఆఫ్ ద స్కిన్ డిసీజెస్. దానిలో ఇది ఏకదళ కుష్ఠంగా చెప్తుంటారు ఆయుర్వేదంలో. దీనికి ఒక ప్రత్యేకించి పేరు ఏకదళ కుష్ఠ. ఒకప్పుడు భయం వచ్చేది, అయ్యో కుష్ఠరోగమా కుష్ఠం వచ్చిందా అని. ఏం భయపడాల్సిన పని లేదు. ఆయుర్వేదం లోపల సోరియాసిస్ తోటి బాధపడే వాళ్లకు వేల లక్షల మందిని కూడా బాగు చేసినటువంటిది దాఖలాలు ఉన్నాయి, కేవలం ఆయుర్వేద వైద్యంతో. చాలామంది కూడా రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకొని తగ్గకపోగా మానసికంగా కూడా వేదనకు గురి అయి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. దానికి చక్కటి పరిష్కారం ఆయుర్వేద వైద్యము. ముఖ్యంగా మేము సోరియాసిస్ పేషెంట్స్కు శోధన పద్ధతి ఫస్ట్ చేస్తాం. శోధన కర్మ అంటే ఏంటిదంటే వమనము విరేచనము, ఈ రెండు చేస్తాం. ఎందుకంటే ఆయుర్వేదంలో ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాము, కేవలము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరగదు. ఆ రూట్ కాజ్ ఏంటిది అంటే ఆ వ్యాధి రావడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. అది ఇచ్చినప్పుడే నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడటానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఏదైనా సిమ్టమ్ చెప్పంగానే దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం కుదరదు. అందుకనే ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదిక్ లోపల. ప్రధానంగా నాడీ పరీక్ష చేస్తామని చెప్తున్నాం. దాని ద్వారానే అంటే వాతానికి సంబంధించిందా, పిత్తానికి సంబంధించిందా, అలాగే కఫానికి సంబంధించిందా, ఈ మూడింటి మీదనే మొత్తం వ్యాధులన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకని సోరియాసిస్కి సంబంధించినటువంటిది పిత్తానిగా చెప్తుంటారు, పిత్త డిజార్డర్గా చెప్తుంటారు. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో వెంటనే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ పూర్తిగా బాడీ మీద వేరే చోట ఎక్స్పాన్షన్ జరగదు. అందుకనే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా అడుగుతాము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది పీరియడ్. రకరకాలుగా 20 ఏళ్ళు 15 ఏళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే కొంతకాలం వాడితే తగ్గిందండి మళ్ళీ వచ్చిందని. ప్రధానంగా చేయవలసింది ఏంటంటే కేవలము మందులే కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆహార నియమాలు కూడా ముఖ్యం. తీసుకునే ఆహార పదార్థాలు చాలా చాలా ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సోరియాసిస్ తోటి బాధపడుతున్నారో ప్రత్యేకంగా వాళ్ళకు విరేచన కర్మ చేస్తుంటాము. ఒక ట్యాబ్లెట్ ఇస్తే మోషన్స్ మాదిరిగా అవుతుంటుంది, ఒకరోజు చెప్తాము ఇది వేసుకోండి అని. ఒక 5-6 times మోషన్స్ అయితే ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో బాడీ లోపల, మలిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి పోతేనే మనం మించేటువంటి ట్రీట్మెంట్ కూడా రిజల్ట్ ఉంటుంది. ఎక్స్టర్నల్గా ఇచ్చుకోవాలి, ఇంటర్నల్గా ఇచ్చుకోవాలి. అందుకనే కదిరారిష్ట అనేటువంటి టానిక్ అందరికీ తెలుసు, ఆయుర్వేదిక్ షాప్లో లభ్యమవుతుంది. కదిరా అంటే చండ్ర అంటుంటాము వాడుక భాషలో. అది టానిక్ రూపంలో ఉంటుంది, ఒక 5 చెంచాలు పొద్దున 5 చెంచాలు సాయంత్రం. ఇది లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. మామూలుగా మనము ఇంట్లో చేయవలసిన పదార్థాలతో చేయవలసింది ఏంటిదంటే త్రిఫల చెప్పాము అంతకుముందు కూడా. త్రిఫల చూడము లాగ్జేటివ్గా పనిచేస్తుంది, సింపుల్ లాగ్జేటివ్. ఎవరైతే చర్మ వ్యాధులతో బాధపడుతుంటారో తప్పనిసరిగా వాళ్ళు ఏం చేయండి అంటే ఫస్ట్ జీలకర్ర అందరికీ తెలుసు మన వంటింట్లో ఉంటుంది. రోజు పొద్దున్నే బ్రష్ చేసుకోగానే 1-2 glasses గోరువెచ్చని నీళ్ళు తాగటం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఫస్ట్ గ్లాస్లో 1 glass గోరువెచ్చని నీళ్ళలో 1 చెంచా జీలకర్ర పొడి కలుపుకొని తాగండి. అంటే స్కిన్ ప్రాబ్లమ్స్కు బాగా పనిచేస్తుంది. అంటే చిన్న రెమెడీ ఇది, జీరా వాటర్ లేదా జీలకర్ర పొడి కలిపినటువంటి వాటర్. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కదిరారిష్ట అనేటువంటి టానిక్ ఉంటుంది, అలాగే సోరియాసిస్కు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి, సొరాలిన్ కానివ్వండి, అలాగే వేపకు సంబంధించిన పౌడర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మానసిక సంబంధమైనటువంటి
దాంతో కూడా బాగా బాధపడుతుంటారు. సోరియాసిస్ వచ్చిన వాళ్లకు సైకలాజికల్ డిప్రెషన్ అవుతుంటారు, ఇది వచ్చింది ఇది తగ్గుతుందా లేదా, ఎన్ని రోజులు ఉంటుంది, నా లైఫ్ ఏంటిది, బాగా ఆలోచన. ఈ ఆలోచనలతోటి కూడా ఇంకా అగ్రివేట్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే బ్రాహ్మి అనేది కూడా ఇంపార్టెంట్. బ్రాహ్మికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కూడా పెడుతుంటాం. ఎవరైతే సోరియాసిస్తో బాధపడుతుంటారో ఆయుర్వేదంలో తప్పనిసరిగా నయం చేసేటువంటి చికిత్స చాలా వరకు ఉంది. ఎంతోమంది వస్తుంటారు మా దగ్గరికి. అందుకని కదిరారిష్ట ఒకటానికి ఎక్స్టర్నల్గా మనకు ఆయిల్ అప్లికేషన్స్ ఉంటుంటాయి. 777 అనేటువంటి ఆయిల్ ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో లభ్యమవుతుంది. ఆ 777 ఆయిల్ తీసేసుకొని లైట్గా అప్లై చేసేసుకోవాలి ఉదయం సాయంత్రం. ఆహార నియమాలు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సోరియాసిస్ తోటి బాధపడుతుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సీ ఫుడ్ అనేది తినకూడదు. చేప రొయ్య ఈ రెండు చాలా ప్రధానం. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ పోతుంటాం మేము, అంటే అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ ద డిసీజెస్. అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, కొంతమందికి 6 మంత్స్ 1 ఇయర్ అంటుంటారు, వాళ్ళకి ఈజీగా తగ్గుతుంది. ట్రీట్మెంట్తో పాటుగా పంచకర్మ అనేది కూడా చేస్తుంటాం మేము. అంటే బాడీ మొత్తం కూడా లైట్ ఆయిల్ మసాజ్ చేసేసుకోవటము, శిరోధార అంటుంటాము. అంటే ఇదంతా కూడా సైకలాజికల్ డిజార్డర్ కాబట్టి శిరోధార కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ పంచకర్మ ట్రీట్మెంటు, ఇంటర్నల్ అప్లికేషన్స్ కొన్ని డ్రగ్స్ తోటి. ఆ డ్రగ్స్ అన్నీ కూడా కటు తిక్త కషాయాలతోటి కూడుకున్న డ్రగ్స్ తోటి ఇస్తుంటాము సోరియాసిస్. ఈ సోరియాసిస్ తోటి బాధపడే వాళ్ళల్లో ముఖ్యంగా ఎలర్జీ ఎక్కువగా ఉంటుంది, బాగా ఇచ్చింగ్ ఉంటుంది. చెప్తుంటారు రాత్రి కాగానే పాపం వర్ణనాతీతం, బాడీ అంతా కూడా దురదగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా జీలకర్ర మార్నింగ్ తీసుకోండి. అలాగే రాత్రిపూట వేపకు సంబంధించినటువంటిది వేప పౌడర్ ఉంటుంది, నీమ్ పౌడర్. ఈ రెండు చాలా బాగా పనిచేస్తుంటాయి. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకటైనా మనం సింపుల్ టెక్నిక్స్ లోపల ఫస్ట్ జీలకర్ర, రాత్రి కాగానే నీమ్ పౌడర్ అంటే వేపకు సంబంధించిన పౌడరు 1 చెంచా పొద్దున 1 చెంచా సాయంత్రం. చర్మ రోగాలకు సంబంధించిన డ్రగ్స్ అన్నీ కూడా కటు తిక్త కషాయాలతోటి తయారు చేస్తుంటారు. అబ్బా చేదుగా ఉంది తాగను అనొద్దు, మానిందే మందు, మనకు ఏదైతే మానిపోతుందో అదే మందు అనుకోవాలి. అది చేదుగుందా తీపిగుందా పులుపుగుందా ఒగరుగుందా అనవసరం. యా ఎస్పీఎఫ్ క్రీమ్ రాసుకుంటే ఏమవుద్దంటే అతి నీలలోహిత కిరణాల నుండి అల్ట్రావైలెట్ రేస్, అల్ట్రావైలెట్ ఏబిసి అని ఉంటాయి. అందులో బి రేస్ మనకి వైటమిన్ డి సింథసైజ్ అవ్వడానికి స్కిన్ కింద ఒక ఫ్యాట్ లేయర్ ఉంటుంది.